అనంతగిరి మండలంలో గల మారుమూల పంచాయతీలో ఒకటైన పెదకోట పంచాయతీ కేంద్రంలో సర్పంచ్ సిరగం అన్నపూర్ణదేవి సమక్షంలో పెదకోట పంచాయతీ కార్యాలయంలో ఆధార్ సెంటర్ ప్రారంభం చేయడం జరిగిందని సెక్రటరీ సచివాలయ సిబ్బంది తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ ఈ రోజు నుండి ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయని, పెదకోట పంచాయతీ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక్కడ నుంచి కూడా ఒక ఫోటో తీయండి. నా పేరు సిరగం అన్నపూర్ణదేవి, పెడకోట పంచాయతీ సర్పంచ్ని. ముఖ్యంగా ఈరోజు ఈ సభకు ఇచ్చేసిన గ్రామ పెద్దలకి, నా తోటి సర్పంచ్ గణేష్కి, వాలంటీర్ సిబ్బందికి, వార్డ్ మెంబర్లకి, సచివాలయం సిబ్బందికి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు మా పంచాయతీలో ఆధార్ సెంటర్ ఓపెనింగ్ జరగడం ఓపెనింగ్ అయింది. ఈరోజు మా పంచాయతీకి ఆధార్ నమోదు అవకాశం ఇచ్చినటువంటి ఎంపీడీఓ గారికి, అలాగే పిఓ గారికి, ఎమ్మెల్యే గారికి, మా పంచాయతీ తరఫున వాళ్ళకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఈ రోజు నుంచి మా పంచాయతీలో ఆధార్ కార్డు తీయడం వల్ల చాలామంది ప్రజలు, మా 16 పల్లె గ్రామాలు ప్రజలంతా వచ్చి ఇక్కడ ఈ అవకాశం, ఏ తప్పులు ఉన్నా ఆధార్ సెంటర్కి వచ్చి, పెదకోటలో జరిగిన ఆధార్ సెంటర్కి వచ్చి ఏ తప్పులు ఉన్నా వాళ్ళు తమ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను అనంతగిరి మండల ఆఫ్లైన్ కిట్ నుండి ఆధార్ ఆపరేటర్ అండి. నా పేరు వచ్చేసి గుజ్జల కళ్యాణ్ బాబు. మాకు Blue 3 IT అండి, ఆ కంపెనీ నుండి మాకు ప్రొవైడ్ చేస్తున్నారు ITDA తరఫున అండి. మా దగ్గర ఫోన్ నెంబర్ లింక్ కానీ, లేకపోతే ఆధార్ అప్డేట్స్ కానీ, న్యూ ఆధార్ కార్డులు కానీ, కరప్షన్ కానీ, అన్ని విధమైన ఆధార్ నమోదు అనేది, కరప్షన్ అని కానీ, ఆధార్కి సంబంధించి కానీ, అన్ని విధాలుగా అన్ని రకాలుగా చేయబడుతుంది.
ప్రజెంట్ అయితే పెద్దకోట పంచాయతీకి ఈ రోజు నుండి 1వ తేదీ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. 12 పంచాయతీలు క్లస్టర్ గా పెట్టుకొని చేస్తున్నాము.